नमस्ते एक्नेस को स्वागत नेनु मालामणियम मुंदुगा हेडलाइंस नगरानिकी ऐकान ला वुडा पार्क 33.5 कोट्लतो अंतर्जातीय प्रमाणालतो अभिवृद्धि पनुलु प्रभुत्व रंग संस्थल परिरक्षणकु उद्यमिंचाली डीसीआई परिरक्षण रैलीलो सीआईटीयू नेतल पिलुपु बीच रोड लो अमर गायकुडु घंटसाल जयंती पलुवरु निवाली वच्चे स्थानिक एन्निकल्लो बीजेपी विजयं तथ्यं पार्टी नेता सुरेंद्र मोहन जोस्यं पंडगल दृष्ट्या प्रत्येक रैलु कोन्नि स्पेशल एक्सप्रेस ट्रैन्स वेळ्ळलनु मार्चिन रैल्वे शाख ఇక వార్తల వివరాలు చూద్దాం. సుందర విశాఖ నగరానికి కంఠాభరణం లాంటి ఉడా పార్క్ మరిన్ని సొబగులు అద్దుకుంటుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 33.5 కోట్ల వ్యయంతో ఈ పార్క్ను అభివృద్ధి పరుస్తోంది. ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. నగరానికి ఐకాన్ పార్క్లా రూపుదిద్దుకుంటున్న ఉడా పార్క్పై ఏసీటీ ప్రత్యేక కథనం. సుందర విశాఖ నగరానికి మణిభూషణం లాంటి అందాల సాగరతీరం ఉన్నా కంఠాభరణం లాంటి పార్కు లేదనే చింత ఈ ప్రాంతవాసుల్లో ఉండేది. దానిని పోగొట్టేందుకు 1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీచ్ వ్యూ కనిపించేలా ఉడా పార్కును నిర్మించారు. ఇది క్రమేణా అభివృద్ధి చెందుతూ తారకరామ సాగరతీర ఆరామంగా పేరు మార్చుకుంది. పండుగ సమయాలు, వారాంతపు సెలవుల్లో ఇది సందర్శకులతో రద్దీగా ఉంటుంది. కార్తీక మాసంలో వేలాది మంది ఈ పార్కును సందర్శించి వనభోజనాలు చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు. కాగా 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పార్కును సౌకర్యాలలేమీ వెన్నాడుతూ వచ్చింది. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 47 ఎకరాల విస్తీర్ణంలో 7 ఎకరాల స్థలాన్ని ఖాళీగా ఉంచి మిగిలిన 40 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేస్తోంది. 33.5 కోట్లతో చైతన్య కన్స్ట్రక్షన్స్, గిరి సంతోష్ ఇంజనీరింగ్, బాలాజీ నర్సరీ సంస్థల ద్వారా స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. కరోనా కారణంగా కొంతకాలం పాటు నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ జోరందుకున్నాయి. ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న బోటు సరోవరాన్ని ఆధునీకరిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొలను ఫ్లోరింగ్ను నిర్మిస్తున్నారు. కొలను మధ్యలో 2 ఐలాండ్స్ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా, పెద్దలు తిలకించి ఆనందించేలా ఫ్లడ్ లైట్ల వెలుతురులో మల్టీపర్పస్ ల్యాండ్ను తీర్చిదిద్దుతున్నారు. అలాగే స్పోర్ట్స్ ఏరియా పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న దశాబ్దాల కాలం నాటి టూమ్స్, ల్యాండ్స్కేపింగ్ లాంటి పాత నిర్మాణాలను తొలగించి ఆధునిక పద్ధతుల్లో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. యాంపీ థియేటర్ నిర్మించనున్నారు. పార్కు అభివృద్ధికి నోచుకోవడం పట్ల నగరవాసులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉడా పార్క్ సంబంధించిన డెవలప్మెంట్ అయితే చూడటం జరిగింది. ఎందుకంటే ఉడా పార్కు అంటేనే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన చిహ్నం అన్నమాట. ఒకప్పుడు ఉడా పార్క్ అనేది అత్యంత ప్రాధాన్యంగా ఉండేది. ఏంటి అంటే మనకి సెంట్రల్ పార్క్లో ఇప్పుడు మ్యూజిక్ ఫౌంటైన్ వచ్చింది, కానీ గతంలో మొదటగా వచ్చింది ఉడా పార్క్లోనే వచ్చింది. రెండోది ఏంటంటే అక్కడ బోట్ షికారు ఒక ప్రజలకి బాగా అట్రాక్ట్ చేసింది. మూడోది ఏంటంటే ఆ పక్కనే ఎంజీఎం అని ఉండేది, అది కూడా ఉడా పార్క్ అనుకునే ఉడాతోనే అది నడిచేదన్నమాట. అయితే ఇప్పుడు ఎంజీఎం అనేది వెళ్ళిపోయి కనీసం 15 సంవత్సరాలు అయింది. అలాగే మ్యూజిక్ ఫౌంటైన్ అయితే పనిచేయట్లేదు. తర్వాత అక్కడ జల ఉద్యానవనం కూడా పెద్దగా లేదు. అయితే ఈ ఉడా పార్క్ వచ్చిన తర్వాత ప్రజలకి అది ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తూ టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ప్రైస్ ఉండాలి. ఎందుకంటే ఉడా పార్క్ మెయింటైన్ అవ్వడానికి కొంత టికెట్ తీసుకోవడం అనేది తప్పు లేదు. కానీ ఏంటంటే ఆ ప్రైస్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందుబాటులో ఉంటే టూరిస్ట్ స్పాట్లను కూడాను, అంటే వేరే దగ్గరికి వెళ్లకుండా విశాఖపట్నం వచ్చే టూరిస్ట్ స్పాట్లు విశాఖపట్నంగానే వచ్చుంటే డెఫినెట్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 3 జోన్లుగా జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. పర్యావరణ హితంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా, ఆహ్లాదాన్ని పంచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరంగా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు.
విశాఖపట్నం పంటన ప్రాంతంలో బీచ్కి దగ్గరగా 34 ఎకరాల్లో ఈ ఊడా పార్క్ అనేదాన్ని మూడు జోన్లుగా విభజించి మొదటి జోన్లో సైక్లింగ్ ట్రాక్ ప్లాంటేషన్ అని స్కేటింగ్ లేన్ అని డెవలప్ చేసాం. జోన్ 2లో వాకింగ్ సర్కిల్, యోగా వాకింగ్ సర్కిల్, మెయిన్ ఎంట్రన్స్ అని, స్టేజెస్ అని, అలాగే ప్లాంటేషను, పిక్నిక్ స్పాట్ అని చేసి మళ్ళీ మూడో జోన్ కింద బోటింగ్ ఏరియా ప్లస్ జిమ్, పిల్లల ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, టెన్నిస్, బాస్కెట్బాల్ ఇవన్నీ ప్రజలకి, విశాఖ ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగేటట్టు మొత్తం అంతా చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 33.5 కోట్లతో ఊడా పార్క్ ఆధునీకరణ పనులు చేపట్టింది. వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్స్కేపింగ్, దేశ విదేశాల నుంచి రప్పించిన అందమైన మొక్కలను నాటడం, సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా బోటింగ్ సదుపాయం, చిన్నారులు ఆడుకునేందుకు, ఎంజాయ్ చేసేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు, పరికరాలతో కిడ్స్ జోన్, పార్కు అంతటా సోలార్ లైటింగ్, సిట్టింగ్ బెండ్లు, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు దాదాపు 70% వరకు పూర్తయ్యాయి. నగరానికే తలమానికంగా ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సందర్శకులను మరింతగా ఆకర్షించేలా, పార్కుకే తలమానికంగా ఉండేలా ఇప్పుడు స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కింద మేము ఉడా పార్క్ని డెవలప్ చేస్తున్నాం స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద. దాంట్లో ఏంటంటే 33 కోట్ల తోటి ఎంటైర్ పార్కు చాలా రోజుల క్రితం దాన్ని ఉడా వాళ్ళు డెవలప్ చేసి అందరూ ప్రజలందరూ వాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నాం. రీడెవలప్మెంట్లో ఏంటంటే మనం మూడు జోన్ల కింద విడదీసి దాన్ని, ఒక జోన్ అంతా కూడా స్కేటింగ్ ట్రాకు, దానికి సంబంధించిన జిమ్ము ఇవన్నీ కూడా ఒక జోన్లో పెడుతున్నారు. ఇంకొక జోన్లో ఏంటంటే జనరల్గా తయారు చేస్తున్నారు దాన్ని. జనరల్గా అంటే అందరూ అంటే అటు మన పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దాంట్లోనే ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దాంట్లోనే వేరియస్ మొక్కలన్నీ కూడా చేస్తున్నాం, మొక్కలన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. మొక్కలు, తర్వాత వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాక్. సైకిల్ ట్రాక్ అంటే మామూలు ఈ సిమెంట్ రోడ్డు మీద కాకుండా రఫ్ రోడ్డు మీద సైకిల్ ట్రాక్ అలా చేస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా ఒక పైలాన్ ఉంది ఆల్రెడీ దాంట్లోనే, ఆ పైలాన్ దగ్గర చుట్టూ లాస్ట్ టైం మోడీ గారు చేసినట్టు దాంట్లో ఒక ట్రాక్ ఒకటి డెవలప్ చేసాం. ఆ ట్రాక్ మీద ఏంటంటే మట్టి ఉంటుంది, చెక్క ఉంటుంది, వాటర్ ఉంటుంది, కాంక్రీట్ చిప్స్ ఉంటాయి, అలాగా మొత్తం అన్నీ కూడా ఉంటే ఆకుపెంచర్ అని ఆకుపెంచర్ పాత్ అంటారన్నమాట దాన్ని. అది పెట్టి వినూత్నంగా చేస్తున్నాం. అవి కాకుండా మనకి ఇప్పుడు బెంచెస్ పెడతారు కదా, బెంచెస్ ఏంటంటే సోలారు ప్యానల్కి కనెక్ట్ చేసి నైట్ టైం లైట్లు వెలుగుతాయి ఆ బెంచెస్లోనే, మామూలు డే టైంలో వైట్గానే ఉంటుంది. సో అవి అదొక వినూత్న ప్రయోగం చేస్తున్నాం. ప్రభుత్వ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను మోడీ సర్కార్ 2017లో ప్రైవేట్ పరం చేసేందుకు శతశాతం ప్రయత్నించింది. దీన్ని పలు రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. మోడీ ప్రభుత్వ వైఖరిని జీర్ణించుకోలేని వెంకటేష్ అనే ఉద్యోగి ప్రాణత్యాగం చేశాడు. దీంతో పోరాటం ఉధృతమైంది. పార్లమెంట్లో 13 రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దిగివచ్చిన మోడీ సర్కార్ డీసీఐ ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకుంది. ఈ సందర్భంగా సీఐటియు గ్రేటర్ విశాఖ కమిటీ సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి డీసీఐ పరిరక్షణ దినోత్సవం ర్యాలీ నిర్వహించింది. ర్యాలీనుద్దేశించి సీఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. డీసీఐ పోరాట స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం కాకుండా కార్మిక సంఘాలు, ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో 13 పార్టీలు దీన్ని ప్రైవేట్ చేయకూడదని లేవనెత్తాయి. తర్వాత బీజేపీ ప్రభుత్వం ఇక్కడ 100,000 మంది సిఐటి ఆధ్వర్యంలో మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకమైన బ్యాలెట్లో పాల్గొనడం జరిగింది. 3 మాసాలు నిరవధికమైనటువంటి నిరసన కార్యక్రమాలు జరిగాయి. దాంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి దీన్ని ప్రైవేటీకరణ చేయమని నిలబడింది. అందుకనే సీతమ్మధారలో ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ నిలబడింది. 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ప్రతి సంవత్సరం కలిగేటట్టుగా ఈ కార్పొరేషన్ ఉండవలన జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాన్ని ప్రజలు పోట్లాడి దాన్ని సరిదిద్దడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, బీహెచ్ఎల్ అన్నింటినీ కూడా, ఎన్టీపీస్ అన్నింటినీ కూడా, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు అన్నింటినీ ప్రైవేట్ చేస్తామని, విశాఖ పోర్టు స్థలాలు అమ్మాలని
తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు విశాఖ ప్రజానీకం ఆంధ్ర ప్రజానీకం దీనికి పెద్ద ఎత్తున నిరసనగా పోట్లాడాలని కోరుతున్నాం పోట్లాడితేనే మనం పరిశ్రమలు కాపాడుకుంటాం పరిశ్రమలు కాపాడుకుంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది విశాఖపట్నం అభివృద్ధి అయిందంటే కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు వల్లనే ఇక్కడ ఏర్పడడం వల్లనే విశాఖ ఈ జిల్లా ఉత్తరాంధ్ర అభివృద్ధిని సాధించడం అనేటువంటి జరిగింది రాబోయే కాలంలో కూడా ప్రభుత్వరంగ పరిశ్రమలు ఉంటేనే అభివృద్ధి అవుతాం అమర గాయకుడు ఘంటసాల జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ రాజకీయ కళారంగ ప్రముఖులు పాల్గొన్నారు ఘంటసాల విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకులు తైనాల విజయకుమార్ ద్రోణంరాజు శ్రీవాత్సవులు మాట్లాడారు అమర గాయకునిగా ఘంటసాలను కీర్తించారు ఈ కార్యక్రమంలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్న తిరుమలరావు కూడా పాల్గొన్నారు నివాళులర్పించడం జరిగింది వారిని సందర్భంగా స్మరించుకుంటూ మరి మనందరికీ తెలుగువారి గర్వ కారణం గాన గాంధారు మరి ఒక భాషలోనే కాదు అనేక భాషల్లో ఆయన పాటలు పాడారు తెలుగు తమిళ కన్నడ మలయాళ సింహళం ఇలాగ అనేక భాషల్లో పాడి ఆ ఖ్యాతి గడించారు ఈనాటి కూడా అన్నాటి కూడా ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా మరి వారి పాటలు మర్చిపోలేని పరిస్థితి సుమారు 10,000 పాటలు పాడి మంచి ఖ్యాతికి సంపాదించారు ఇప్పుడే మా చెన్న తిరుమలరావు చెప్పారు అలాంటి మహానుభావులు నివాళులర్పించుకుంటూ విశాఖపట్నంలో మరి శాశ్వతంగా కార్యక్రమాలు జరగాలి ఇక్కడ కళాకారుల తాలూకు విన్నపం కూడా దృష్టి తీసుకురావడం జరిగింది కళాకారుల కోసం వేదిక లేదు వేదిక ఉన్న వేదికలు మరి ఖరీదుగా ఎక్కువగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది ప్రైవేటు వారి ఆధ్వర్యంలో ఉంది వారి పేరు మీద ఓ చిన్న వేదిక ఉన్నట్టయితే ఈ చిన్న చిన్న కళాకారులు మరి ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే విసులుబాటు ఉంటుందని చెప్పారు ఆ విషయాన్ని మరి పెద్దల దృష్టి తీసుకువెళ్తాను పెద్దలు విజయసాయిరెడ్డి గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తా అని చెప్పి సందర్భం మనం చేస్తూ ఒక రిప్రజెంటేషన్ మరిచినట్టయితే నేను సారథిగా తీసుకెళ్ళి పెడతాను గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన బ్రతికింది 52 సంవత్సరాలు అయినా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే గీతాలు ఆలపించారు ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఆయన పాడినటువంటి భగవద్గీత ఇప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి అటువంటి దేశభక్తుడైనటువంటి ఘంటసాల గారి పేరుతో దాదాపు 20 ఏళ్ల క్రితం ఇక్కడ సబ్బంహరి గారు మేరుగా ఉన్నప్పుడు ఏర్పాటైనటువంటి విగ్రహాలు వాడి తాలూకా ప్రాంగణంలోనే ఘంటసాల గారి పేరుతో ఓపెన్ ఆడిటోరియం నిర్మించి కళాకారులకు అంకితం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు కృషి చేస్తోంది ఆ దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే కర్ణాటకలో రూలింగ్లో ఉన్న బీజేపీ రానున్న ఎన్నికల్లో మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ జెండా ఎగురువేసేందుకు సన్నద్దమవుతోంది ప్రధాన ఆంధ్రప్రదేశ్లో మరింత దృష్టి సారించింది కేడర్ కృషి ఫలితంగా తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు జీహెచ్ఎంసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో ఉంది జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామంటున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రాల్లో బీజేపీ తన పార్టీ పటిష్టతను పెంచుకునేందుకు శిక్షణా తరగతులు క్షేత్రస్థాయిలో వీటిని పటిష్ట చేస్తూ ఉంది దీనిలో భాగంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా శిక్షణా తరగతులు కూడా ఇవ్వడం జరుగుతుంది జాతీయ అధిష్టానం ఆదేశాల మేరకు వీళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్ అయితే వస్తూ ఉంది దీనికోసం పోస్టల్ బ్యాలెట్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే బీజేపీ ఆధిక్యతలో ఉంది గతంలో చూసుకుంటే దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం సంపాదించుకుంది అదే ప్రస్తుత ఈ తరుణంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్లో వీళ్ళు ఆధిక్యత సంపాదించుకోవడంతో ఇక్కడ ఏపీలో కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు దానిలో భాగంగా మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మనం చూసుకుంటే ఒకప్పుడైతే బీజేపీ పార్టీకి అంత తెలుగు రాష్ట్రాల్లో కానీ మన దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఇప్పుడున్నంత పటిష్ట ఉండేది కాదు ఇప్పుడు ఏ విధంగా తీసుకుపోతున్నారు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రేపు రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారు ఇప్పుడు ఏదైతే దుర్భాగ్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే మెజార్టీ తోటి బీజేపీ గెలిచి అదే ఉత్సాహంతో ఈరోజు భాగ్యనగర్లో విపరీతమైనటువంటి ఉత్సాహంతో కమిట్మెంట్ తోటి అందరూ కలిసి సమిష్టిగా చేసినటువంటి ప్రయత్నం ఈరోజు మనం ఫలితాల్లో చూస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ రూపంలో వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా బీజేపీకి పూర్తిగా అనుకూలంగా పూర్తి మెజార్టీతో వెళ్ళే దశగా పోలెట్ బ్యాలెట్ పేపర్ అదే ఐ మీన్
పోస్టల్ బ్యాలెట్ ఉంది. అయితే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత కానీ ఫలితాలు పూర్తిగా మనకు అవగాహన రావు. ఆల్మోస్ట్ ఆల్ అది ఎందుకంటే అది ఈవీఎంలు కాదు, ఈవీఎంలు అయితే ఈ పాటికి కొంత రిజల్ట్ వచ్చేది బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్నూన్ 2-3 o'clock కొంత క్లారిటీ వస్తుంది. అయినా ఏదేమైనా కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర పార్టీల్ని భయపెట్టి భయపడే విధంగా భయపడడం అంటే ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది, బీజేపీ అధికార దిశగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి భయం అయితే ఈరోజు అక్కడ అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. రెండోది ఏంటంటే గతంలో మేము చివరిలో ఉన్నాం, ఈరోజు సెకండ్ పొజిషన్లోకి వెళ్ళే పరిస్థితి అంటే అయితే టీఆర్ఎస్ని ఢీకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమా లేకపోతే సెకండ్ ప్లేస్కి వెళ్ళేటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి పుంజుకున్నటువంటి విషయం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభమైంది, అక్కడ కర్ణాటకలో ప్రారంభమైంది, ఆ తర్వాత దుర్భాగ్యం ప్రారంభమైంది, హైదరాబాద్ అయింది, రేపు తిరుపతి అవుతుంది. రాబోయే కాలంలో ఈ యొక్క మొత్తం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ అన్నింటిలో కూడా బీజేపీ, ఎందుకంటే ఇక్కడ కుటుంబ రాజకీయాలు చూస్తున్నారు, వారసత్వ రాజకీయాలు చూస్తున్నారు, క్యాస్ట్ రాజకీయాలు చూస్తున్నారు. బీజేపీకి క్యాస్ట్ రాజకీయం లేదు, వారసత్వ రాజకీయం లేదు. ఎవరైతే సరైనటువంటి నాయకుడు ఉంటాడో, ఎవరైతే నిస్వార్థంగా పబ్లిక్కి సేవ చేస్తాడో వీళ్ళని మాత్రమే బీజేపీ ప్రోత్సహిస్తుంది, లీడర్లను చేస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా లీడర్లు అయిన తర్వాత సమాజం కోసం ఆలోచన చేస్తారు అనేటువంటి ఆలోచన దృక్పథం ఈరోజు జనాల్లో రావడం కారణంగా ఈ మార్పు వస్తుంది అన్నట్టు. అంటే ప్రస్తుతం దీని ప్రభావం అంటే ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ రిజల్ట్ ఉందో దాని ప్రభావం జీవీఎంసీ ఎన్నికల మీద మన వైజాగ్లో పడబోతుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే దుర్భాగ్య ఎన్నికల యొక్క వాతావరణం జిహెచ్ఎంసీలో పడింది. జిహెచ్ఎంసీ ఎన్నికల యొక్క విజయం రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండబోతుంది. ఖచ్చితంగా విశాఖపట్నంలో జీవీఎంసీ ఎలక్షన్లో కూడా ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. జీవీఎంసీ భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ మేయరు విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ మేయరు నిన్నసన్ రెడ్డి గారు. అప్పుడు బోల్డ్ అని బీజేపీ కార్పొరేటర్ సీట్లు గెలుచుకున్నటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. అది కాకుండా బీజేపీకి గతంలో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 సారి ఎంపీ ఉన్నారు, 1 సారి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ విధమైనటువంటి మాకు ఇక్కడ దృఢమైనటువంటి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, ఉత్సాహవంతమైనటువంటి నాయకత్వం ఉంది, మంచి దృఢమైనటువంటి నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ప్రతి ఎన్నికల్లోనూ గ్రామస్థాయిలో సర్పంచ్ నుంచి వార్డు స్థాయి నుంచి రేపు జరగబోయేటువంటి మేయర్ స్థాయి వరకు కూడా అన్ని స్థానాల్లో బీజేపీ గణనీయమైనటువంటి సంఖ్యాబలంతో ముందుకెళ్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జిహెచ్ఎంసీ యొక్క ప్రభావం మన ఆంధ్రలో కూడా పడబోతుంది, అలాగే జీవీఎంసీలో కానీ సర్పంచ్లో కానీ అన్నింటిలో కూడా మేము ఆధిక్యం సంపాదించి బీజేపీ సత్తాను అయితే చాటుదామని మనం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. పండుగల సీజన్ కావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కొన్ని ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను ఈ నెల 1 నుంచి సవరించారు. ఇందుకోసం ఓ నోటిఫికేషన్ జారీ చేసి రైల్వే అధికారిక వెబ్సైట్లో కూడా వీటి సమయాలు పొందుపరిచారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు ప్రత్యేక రైలు సర్వీసులను జనవరి 1 వరకు పొడిగించారు. హటియా యశ్వంత్పూర్ హటియా ఎక్స్ప్రెస్ జనవరి 1 వరకు, టాటానగర్ యశ్వంత్పూర్ టాటానగర్ సర్వీసులను డిసెంబర్ 28 వరకు, హౌరా యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్లను జనవరి 1 వరకు, హౌరా ఎర్నాకులం హౌరా రైళ్లను డిసెంబర్ 29 వరకు, హౌరా పాండిచ్చేరి హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లను డిసెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. చాలా ట్రైన్స్ నడుస్తున్నాయి, ప్లస్ అడిషనల్గా కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం ట్రావెలింగ్ పబ్లిక్ మనకి ఫెసిలిటీస్ కోసం. సో అందరినీ అది వాడండి, ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేసి అందరూ సహకరించండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఇంక్రీస్ అయింది, తర్వాత రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇంక్రీస్ అయ్యింది, అండ్ పాపులారిటీ కూడా బాగుంది. ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ ఆల్రెడీ కొద్దిగా నడుస్తున్నాయి, ప్లస్ అడిషనల్గా మనం ఇప్పుడు స్టార్ట్ చేసింది రత్నాచల్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసాం, తర్వాత ఇది విశాఖ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసాం, అండ్ హటియా యశ్వంత్పూర్ దెన్ హౌరా ఎర్నాకులం ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. అన్నిట్లో మీరందరూ కోవిడ్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి, మాస్క్ వేసుకొని ట్రావెల్ చేయండి, అండ్ రైల్వే అథారిటీస్ కోఆపరేట్ చేయండి. ఈ నెల 6న వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించబోతున్నట్లు నిర్వాహకుడు నరేంద్ర తెలిపారు. ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో స్థానిక వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను వార్డులో బీసీ రోడ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ కరోనా ప్రభావం వలన ఆడంబరాలకు వెళ్లకుండా ప్రజలకు అండగా నిలిచి వైద్య సేవలను అందించే దిశగా జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
మన పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం వెళ్ళాలని, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, షుగర్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, బీపీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, అలాగే షుగర్ టెస్టులకి అన్నిటికి వైద్యం పెద్ద డాక్టర్లని తీసుకొచ్చి నిర్వహించాం. కావున 6వ తారీఖు ఆదివారం నాడు 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని అందరినీ జయప్రదం చేస్తారని మరి ముఖ్యంగా కోరుకుంటాం. ఈ కార్యక్రమంలో ఎంఈబి సత్యనారాయణ గారు, అవంతి శ్రీనివాసరావు గారు, అదే మల్లా విజయప్రసాద్ గారు, తిప్పల నాగిరెడ్డి గారు, మన లోకల్ ఎమ్మెల్యే అయిన నాగిరెడ్డి గారు, తిప్పల దేవన్ రెడ్డి గారు, ఎస్ఏలు సిఏలు అందరూ, డాక్టర్లు, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు వీళ్ళు కూడా. అదే కరోనా కాలంలో ఈ డాక్టర్లు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పోలీసు వారు ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళు రాత్రి పగలు సేవలు అందించి వాళ్ళకి కూడా సన్మాన కార్యక్రమం కూడా తిప్పల వంశీరెడ్డి గారు భర్త సందర్భంగా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మాన వేదిక కూడా. నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులను ప్రతి నెలా ఇంటింటికి పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన రేషన్ ట్రక్కులను నిరుద్యోగ యువతకు సబ్సిడీపై అందజేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో అధికారులు జోన్లు, వార్డుల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అసిల్మెట జోన్2 కార్యాలయంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ రేషన్ ట్రక్కులతో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. విద్యార్హత, డ్రైవింగ్ నైపుణ్యం, రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల అర్హతలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యాభై 51 మందికి ఇంటర్వ్యూస్ గాను మేము పిలవటం జరిగింది. దీంట్లో ఇప్పుడు వరకు మధ్యాహ్నం వరకు మాకు 200 మంది వచ్చి హాజరయ్యి వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్ అందరికీ వెరిఫై చేసి వాళ్ళకి సెలక్షన్ చేసి ఉన్నాం. మిగిలి ఇంకా వస్తున్నారు, ఇంకా అవుతుంది. ఇంకా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు క్యాస్ట్ చూస్తున్నాము, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ చూస్తున్నాము, అలాగే ముఖ్యంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ఉన్నదనేది ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. అన్ని విషయాల్లో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా చూస్తున్నాము. అన్నీ చూసి వాళ్ళకి అన్ని ఫీల్డ్లో వాళ్ళు 4 ఫీల్డ్గా మేము ఎంచుకున్నాము. దీంట్లో 1 ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, 2 సీనియారిటీ ఆఫ్ ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్సు, 3 అతనికి వెహికల్ నడపడంలో ఉన్నటువంటి అవగాహన గురించి, 4 అతనికి ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ గురించి కూడా మేము పరిగణనలో తీసుకుని వాటికి ఒక 10, 10, 15 కింద మార్కులు వేసి వాళ్ళని ఉంచుతున్నాం దాంట్లో. తర్వాత ఎవరైతే దీంట్లో మెరిట్ లిస్టులో వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కోవిడ్-19 ప్రతిష్టాత్మక నేవీ సంబరాలపై నీళ్లు చల్లింది. డిసెంబర్ 4 ఎప్పుడొస్తుందా, ఒళ్ళు గగురుపడిచే అద్భుత విన్యాసాలు ఎప్పుడు తిలకిద్దామా అని ఆత్రంగా ఎదురుచూసే నగరవాసులు, సందర్శకుల సంతోషాన్ని ఆవిరి చేసింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఉధృతంగా ఉండనుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో నేవీ డే వేడుకలు రద్దయ్యాయి. భారత నేవీ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నగరవాసులకు దక్కలేదు. నిరాడంబరంగా విద్యుత్ దీపాల వెలుగుల్లో నౌకల ప్రదర్శనకు మాత్రమే నేవీ డే వేడుకలను ఈసారి పరిమితం చేశారు. అందుకోసం పరిమితంగా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల బీచ్ రోడ్లో గతంలో డిసెంబర్ 4 కనిపించే సందడి ఏది కానరాలేదు. డిసెంబర్ 4వ తేదీ అనగానే మాకు మొట్టమొదట గుర్తొచ్చేది నేవీ డే మాత్రమే. ఎందుకంటే మన జిల్లా యంత్రాంగం, నేవీ ఉన్నతాధికారులంతా కలిసి ప్రతిష్టాత్మకంగా విశాఖవాసులు మళ్ళీ డిసెంబర్ 4 ఎప్పుడు వస్తుందా అన్నటువంటి రీతిలో చాలా చక్కగా ఈ ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతూ ఉండేది. వేలాది మంది సంఖ్యలో విశాఖవాసులు, ఒక విశాఖపట్నం వాసులే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కూడా మరి నేవీ వాళ్ళు చేసే అద్భుత విన్యాసాలు చూడటానికి కానివ్వండి, నేవీ ప్రదర్శనలో ఉండేటటువంటి రకరకాల విషయాలు అవ్వనివ్వండి, ఈ కార్యక్రమాలు తిలకించడానికి వచ్చేవారు
మరి ఈ సంవత్సరం ఈ కోవిడ్ కారణంగా మరి చాలా దురదృష్టకరమైన సంఘటన చెప్పాలి మాకు మనకు ఉగాది మొదలుకొని చాలా కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటిదాకా ఏది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే జరుగుతూ వస్తున్నాయి కానీ ప్రతిష్టాత్మకంగా మరి అటు కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా మన గవర్నర్ గారు కానివ్వండి లేకపోతే అటు రాష్ట్రపతి గారు కానివ్వండి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన నగరానికి సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా శ్రమించి చాలా విజయపథంలో నడిపించినటువంటి నావీడే కార్యక్రమం ఈ సంవత్సరం ఈ 2020లో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు నావీడే కార్యక్రమాలకు వచ్చాను మల్కాపురం పారిశ్రామిక ప్రాంత ప్రజలు వరుస ప్రమాద ఘటనలతో భీతిల్లుతున్నారు గురువారం గోడకూలని ఘటనలో ఒకరు మృతి చెందారు అది జరిగి ఒక రోజు కూడా గడవలేదు ఇంతలోనే హెచ్పీసీఎల్లో రిఫైనరీ గొట్టాల నుంచి దట్టమైన పొగ వెలువడుతుండటంతో హెచ్పీసీఎల్ పరిసర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు ప్రమాదమేమీ లేదని యాజమాన్యం చెబుతోంది అయినప్పటికీ స్థానిక ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడింది విశాఖపట్నం రైల్వే స్టేషన్లోకి రెండు మార్గాల నుంచి ప్రయాణికులకు అనుమతిస్తున్నారు కోవిడ్ కారణంగా ఇప్పటివరకు జ్ఞానాపురం వైపు 8వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి మాత్రమే లోపలకు అనుమతించి 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు నుంచి బయటకు పంపేవారు ఇప్పుడు కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో రెండు వైపుల నుంచి రాకపోకలకు అనుమతిస్తున్నారు ఇకపై కరోనాకు ముందులాగానే ప్రయాణికులు యథాతథంగా రాకపోకలు సాగించవచ్చు అయితే కన్ఫర్మ్డ్ రైలు టికెట్ ఉన్నవారినే ప్లాట్ఫామ్ పైకి అనుమతిస్తున్నారు ప్రయాణికులు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఇంక్రీజ్ చేసాం ఫెస్టివల్ సీజన్స్ లో సో ప్యాసింజర్స్ కూడా చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు సో ఇప్పటివరకు ఉన్న రెస్ట్రిక్షన్స్ మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ సైడ్ ఎగ్జిట్ అండ్ జ్ఞానాపురం సైడ్ ఎంట్రీ ఉండేది అది మనం రిలాక్సేషన్ చేసాం ఇప్పుడు బోత్ సైడ్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది సెపరేట్ గేట్స్ ప్రొవైడ్ చేసాం బట్ అందరూ ప్రోటోకాల్ మాత్రం ఫాలో చేయండి కోవిడ్ ప్రోటోకాల్ మాస్క్ వేసుకోండి అండ్ టెంపరేచర్ ఉంటే అలౌ చేయము డిస్టెన్స్ సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయండి సో అందరూ కోఆపరేట్ చేస్తే మనం సక్సెస్ఫుల్ ఉంటాం థ్యాంక్ యూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నగరానికి ఐకాన్ లా వుడా పార్క్ 33.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఉద్యమించాలి డీసీఐ పరిరక్షణ ర్యాలీలో సీఐటియు నేతల పిలుపు బీచ్ రోడ్లో అమర గాయకుడు ఘంటసాల జయంతి పలువురు నివాళి వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం పార్టీ నేత సురేంద్రమోహన్ జోస్యం పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు కొన్ని స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వేళలను మార్చిన రైల్వే శాఖ యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్